శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః శ్రీకాంత్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం శ్రీకృష్ణాష్టమి జన్మదినం గురించి తెలుసుకుందాం. కృష్ణ అష్టమి అంటే కృష్ణుడు జన్మించిన దినం అన్నమాట. కృష్ణుడు యథా యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని చెప్పాడు. ఎక్కడెక్కడ ధర్మం నశిస్తుందో అక్కడ నేను అవతారాన్ని పుచ్చుకుని ఆ ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తానని కృష్ణ భగవానుడు స్వయంగా చెప్పాడు. భూమి మీద ధర్మం నశించినప్పుడు శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో జన్మించాడు. ఏ విధంగా జన్మించాడు అంటే ఆయన ఒక కారాగారంలో జన్మించాడు. తన మేనమామలు తన తల్లిదండ్రుల్ని హింసపెట్టే క్రమంలో ఎన్నో కష్టాల మధ్యలో కారాగారంలో జన్మ తీసుకున్నాడు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే, మనం అనుకుంటూ ఉంటాము మనమే ఎన్నో కష్టాలని పడుతుంటాం, ఎందుకు ఇన్ని కష్టాలు అని. స్వయంగా విష్ణు భగవానుడే కృష్ణ భగవానుడిగా అవతారం తీసుకుని ఆయన కూడా జన్మ తీసుకున్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలని అనుభవించాడు. కాబట్టి వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకొని ఏ విధంగా దృఢంగా ఉండి స్థిర నిశ్చయముతో ఉండి మనం జీవనాన్ని కొనసాగించాలి అనేది మనమన్నీ వీటిని చూసి నేర్చుకోవాలి. శ్రీకృష్ణ జననం అనేది ఆయన అవతార కార్యం. అంటే ఎక్కడ ధర్మం నశిస్తుందో ధర్మాన్ని ఉద్ధరించడానికి స్వయంగా భగవంతుడే భూమి మీద జన్మని తీసుకుని మనకి ధర్మాన్ని ఉద్ధరింపజేసడానికే మన కోసం వస్తాడు. అంటే భగవంతుడు కూడా ప్రజలను ఉద్ధరించడానికి భూమి మీద అవతారం తీసుకుంటున్నాడు. అంటే భగవంతుడే స్వయంగా మన దగ్గరికి వస్తున్నాడు. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఈ కృష్ణాష్టమి రోజు ఆయన జన్మ తీసుకున్న తర్వాత ఆయన తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం అయ్యాడు. కానీ ఆయన లీలలు ఎక్కడా ఆగలేదు. చిన్నప్పుడు బాలకృష్ణుని లీలలు తలుచుకుంటే అవి మన మనసుకి తాకాయి అంటే తెలియని ఆనందం, తెలియని పులకింత ఒకటి మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కృష్ణ జననం, కృష్ణుని బాల్యం గురించి తెలుసుకొని ఈ కృష్ణాష్టమి రోజున మీరందరూ దాని అర్థం తెలుసుకొని మీరు కృష్ణాష్టమి జరుపుకుంటే ఎంతో ఆనందంగా, అంటే మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా దాని అర్థం తెలుసుకొని చేయటం వల్ల భక్తి అన్నది పరిపూర్ణత్వం చెందుతుంది. కృష్ణాష్టమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లోకి కృష్ణుడు వస్తున్నట్లుగా పాదాలను వేసి కృష్ణుణ్ణి ఆహ్వానించి కృష్ణుడికి ఉయ్యాల కడతారు. బాలకృష్ణుని విగ్రహాలని ఆ ఉయ్యాలలో కూర్చోపెట్టి కృష్ణుడికి జోలపాటలు పాడుతూ అలాగే ఆయనకు ప్రీతికరమైన ప్రసాదం ఏమిటి అంటే అటుకులతో చేసిన ప్రసాదాలు ఆయనకు చాలా ఇష్టం అన్నమాట. ఈ అటుకులతోనే ఎన్నో రకాల పిండి వంటలను చేసి కృష్ణుడికి నివేదన ఇస్తారు. మనం ఇక్కడ గమనించినట్లుగా అయితే ఈ కృష్ణాష్టమి రోజున కృష్ణ ఆలయాల్లో, ఇస్కాన్ లాంటి ఆలయాల్లో ఎంతో ప్రత్యేకంగా ఎంతో భారీ ఎత్తున ప్రసాదాలు నివేదిస్తారు. అదేవిధంగా అందరూ కూడా వారి వారి గృహాల్లో కూడా అటుకులతో, పాల అటుకులు, చక్కెర అటుకులు, బెల్లపు అటుకులు, వెన్న, మీగడ, కృష్ణుడికి ప్రీతికరమైన ప్రసాదాలన్నిటినీ నివేదించి ఈ రోజున భగవద్గీతను కూడా చాలామంది చదువుతారు. 18 అధ్యాయాలని కూడా చదివి కృష్ణుడి ఆశీర్వాదాలకి పాత్రులవుతారన్నమాట. ఎందుకంటే శ్రీకృష్ణుడు ధర్మ మార్గంలో నడిచాడు, ధర్మాన్ని బోధించాడు. భగవద్గీత రూపంలో మనకి ప్రజలందరికీ కూడా అందించాడు. అన్ని వేదాలు, అన్ని శాస్త్రాలు, ఇతిహాసాలు అన్నీ కలిపినదే ఒక్క భగవద్గీత. ఈ భగవద్గీతను చదవటం వల్ల ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో తరిస్తారనేది అందరూ అనుభవపూర్వకంగా కూడా చెప్పారు. భగవద్గీత అనేది శ్రీకృష్ణుడు బోధించాడు కాబట్టి ఇది ఒక మతానికి చెందింది కాదు, ఇది జీవితంలో ఎలా జీవించాలో చెబుతుంది, ఎటువంటి ఆహారాన్ని స్వీకరించాలో నేర్పిస్తుంది, ఎటువంటి దుస్తుల్ని ధరించాలో చెబుతుంది, ఏ విధంగా పక్కవారికి మనం ఇబ్బంది కలిగించకూడదు చెబుతుంది, ఎటువంటి ధర్మాన్ని అనుసరించాలి, ఎటువంటి న్యాయాన్ని మనము ఆచరించాలి, అసత్యం ఆడకుండా ఏ విధంగా జీవితంలో మన మోక్ష మార్గానికి చేరాలి అని చెప్పేదే భగవద్గీత. భగవానుడే స్వయంగా ఉండి
మనకి అందించాడు కురుక్షేత్ర యుద్ధంలో. కాబట్టి ఈ భగవద్గీతని ఈరోజు పారాయణం చేయటం వల్ల మనం శ్రీకృష్ణుడి కృపకు పాత్రలు అవుతామన్నమాట. మనం చదవటం ఒకటే కాకుండా దాని అర్థాన్ని తెలుసుకొని ఆచరించటం వల్ల ఎంతో గొప్ప దైవనందిత జీవితాన్ని మనం జీవించగలుగుతాము. మన పిల్లలకి నేర్పించడం వల్ల కూడా వాళ్ళకి గొప్ప భవిష్యత్ అనేది ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీతని కురుక్షేత్రంలో మాత్రమే ఎందుకు చెప్పాడు అంటే, అప్పుడు అర్జునుడు ఆయన ఆలోచన తీరుని, ఆయన మనస్తత్వాన్ని పట్టి యుద్ధం వద్దు నేను వెనక్కి వెళతాను అన్న సందర్భంలో చెప్పింది. అంటే ఆయనకు ధైర్యాన్ని నూరిపోయటానికి, ఏ విధంగా మనిషి జీవిస్తే ఎటువంటి ఉన్నతమైన మోక్షాన్ని పొందుతాడని భగవంతుడు స్వయంగా చెప్పాడు. కాబట్టి మనం ఈ కృష్ణాష్టమి రోజున ఈ ప్రసాదాలను నివేదించి ఎంతో సత్యవంతమైన జీవితాన్ని జీవించాలని, అలాగే అందరూ ఈ కృష్ణాష్టమిని ఎంతో సంతోషంగా చేసుకోవాలి. కొన్ని గ్రామాలలో ఉట్టి కడతారు, ఉట్టి కట్టి వివాహం కాని వారు ఈ ఉట్టి కొడతారు, ఎంతో ఆనందాలతో ఈ కృష్ణాష్టమిని చేసుకుంటారు. అలాగే అందరూ కూడా దాండి అంటే కోలాటం ఆడతారు. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనదిగా కూడా ఈ కోలాటాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇంకోటి, శ్రీకృష్ణుడి చేతిలో పిల్లన గ్రోవి ఎందుకు ఉంటుంది అంటే, పిల్లన గ్రోవి లోపల ఏమీ ఉండదు, డొల్ల. అంటే మన జీవితానికి సంకేతంగా ఆయన పిల్లన గ్రోవిని పట్టుకున్నాడు. ఈ జీవితం అంతా ఏమీ లేదు, మీరు మాయ అనే ఒక తెరని కమ్ముకుని మీరంతా జీవిస్తున్నారు. ఆ మాయ తెరని తీసి మీరు జీవితాన్ని భవన్ మార్గంలో జీవించండి అని చెప్పాడు. అలాగే ఆయన నెమలి ఈకను ధరించాడు. దానికి ఏంటి సంకేతము అంటే, ఆయన అస్కల్మిత బ్రహ్మచారి. ఆయనకి ఎంతమంది భార్యలు ఉన్నా, ఎంతమంది కొన్ని వేల మంది గోపికలు ఉన్నా కూడా ఆయన స్త్రీని ముట్టని బ్రహ్మచారి. ఏ విధంగా అయ్యాడు, ఎందుకు ఆ నెమలి ఈకను పెట్టుకున్నాడు అంటే, నెమలి ఏ విధంగా సంతానాన్ని పొందుతుంది అంటే, ప్రకృతి పులకించి వర్షం పడినప్పుడు మగ నెమలి నాట్యం చేస్తుంది. ఆ నాట్యం చేసేటప్పుడు ఆడనెమలికి ఆనందంతో ఆనంద బాష్పాలు మగనెమలికి కారుతూ ఉంటాయి. అప్పుడు ఆ ఆడనెమలి వచ్చి ఆ ఆనంద బాష్పాలు స్వీకరించినప్పుడు తన గర్భం దాలుస్తుంది. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఆయన కూడా ఆ విధంగానే ఎటువంటి సంసారం అంటని సన్యాసిలా జీవించాడు. కాబట్టి ఆ నెమలి ఈకని మనకి దాని అర్థం తెలుపుతూ ఆయన ధరింపచేశాడు. అంటే భగవంతుడు ఏది చేసినా ఆయన అలంకారాల్లో కూడా ఒక విశిష్టత అనేది కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్యకాలంలో చూస్తుంటాం, శ్రీకృష్ణుడికి అంతమంది భార్యలు ఉన్నారు, మేమెందుకు చేసుకోకూడదు అని చెప్పని. కానీ ఆయన ఏ రోజు కూడా ఎటువంటి వికృత చేష్టలు కానీ, వాళ్ళని తాకడం లాంటివి కానీ, వాళ్ళకి ఇష్టం లేని పనులు కానీ ఆయన చేయలేదు. అవన్నీ అవతార కార్యాలు. కాబట్టి ఆయన అన్ని వివాహాలు చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ఎంతో సంతోషంగా, శ్రీకృష్ణుడికి నచ్చిన విధంగా మనం ఈ మాయ తెరని తొలగించుకొని భగవన్ మార్గంలో అందరూ జీవిస్తారని, న్యాయంగా ధర్మంగా జీవించి అందరూ మోక్ష మార్గానికి చేరుకోవాలని ఆశిస్తూ స్వస్తి.